నీ వర్ధ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా ఇండి బంగారమును వంటి క్షయ వస్తువుల చేత మిమ్మును దేవుడు కొనలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా ఏమంటుండు మనకి అమూల్యమైన రక్తం నిర్దోషమైన రక్తము చేత దేవుడు మనల్ని కొన్నాడట ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇండి బంగారాలతో కొనబడిన వ్యక్తులే ఇంతగా కనీసం ఇంత కష్టపడినా నోరెత్తకుండా కనీసం మమ్మల్ని మెచ్చుకుంటాడన్న ఆలోచన రాకుండా ఇంతగా లోబడిపోయి వారి జీవితాన్ని లోకపు జమీందారికి వారు దారబోసేస్తే వారి జీవితాన్ని మరి మనం ఏం చేయాలి ఇండితో కొనబడిన వారు ఇంతగా త్యాగం చేస్తే బంగారంతో కొనబడిన వారు ఎంత త్యాగం చేస్తే వజ్ర వైడియల చేత కొనబడిన వారు ఇంత త్యాగం చేస్తే వీటికన్నా అమూల్యమైన చెప్పండి వెల మన కొరకు చెల్లింపబడిన రక్తం నిన్ను రన్ను రక్తము చేత కొంటే ఆ రక్తము చేత కొనబడిన యజమానికి మనం బానిసులం దాసులం అయితే దేవా ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ సువార్త నేను ఎంత చేశాను బాధ చేశానా నన్ను మెచ్చుకుంటావని అడగడానికి అసలు నీకు ఏం అర్హత ఉంది ఎందుకు చేయవు చేయాలి నువ్వు ఎందుకంటే నువ్వు కొనబడ్డావు ప్రభువా నేను ఇంత ఏజెన్సీలో ఇలా నలిగిపోతున్నాను ప్రభువా నాకు అన్నం లేకపోయినా నీ సేవలు ఇంత నలిగిపోతున్నాను ప్రభువా ఈ కరోనా కళ్ళలో నాకు అనారోగ్యం కూడా వచ్చింది ప్రభువా నేను నలిగిపోయి ఇరిగిపోయి నీ సేవలోకి వచ్చిన తర్వాత కరిగిపోయాను ప్రభువా అంటే దేవుడు అంటాడు ఎందుకు చేయవు చేయాలి నువ్వు ఎందుకు చేయవు నువ్వు నీ ఆరోగ్యం పోయినా అనారోగ్యం వచ్చినా నీ ఆయుస్సు తరిగిపోయినా నీ పిల్లలు నీ కుటుంబం చిందరవందరైపోయినా నా బాధ్యత పక్కన పెట్టడానికి వీల్లేదు చెయ్యాలి నువ్వు నా సేవకుడిగా నిన్ను కొనుక్కున్నాను నేను నా దాసుడిగా నిన్ను ఎంచుకున్నాను నేను ఇందులో అసలు ఇంత కష్టపడ్డానని కనీసం చెప్పుకోవడానికి నీకు ఏ వాల్యూ లేదు అందుకే మానుకుందా పదాలమ్మా మేమింత పని చేస్తున్నామండి ఇంత చేస్తున్నామండి దేవుని కొరకు నేను వదిలేసుకున్నానండి అవి వదిలేసుకున్నానంటే ఏం వదిలేసుకున్నావు నీ కొరకు రక్తం వదిలేసాడు నేను దేవుని కొరకు అంత చేసిన ఇవన్నీ మాట్లాడాలంటే పరిపక్వత లేని మాటలు బైబుల్ కనీసం ఉపమానాలు కూడా అర్థం చేసుకోలేని మాటలు మనం ఏమి దేవుని కొరకు ఎంత చేసినా మనమేమి చేయలేదు ఇంత చేస్తే ఆ యజమానులన్న మాట చూడండి మేము నిష్ప్రయోజకమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పును మేము ఏం చేస్తాం మేము సేవకులం కనుక సేవ చేయాలి మేము దాసులం కనుక లోబడి ఉండాలి మేము చెప్పుకోవడానికి ఏమీ లేదు మేము ఏది చేయాలి అదే మేము చేస్తాం ఇప్పుడు అడుగుతున్నాను సేవకులారా సువార్తకులారా అందరినీ ప్రత్యక్షంగా పరోక్షంగా విశ్వాసులారా మనం దేవుని కొరకు ఏం చేస్తాం మేము ఎంత చేసినా చివరకు చెప్పే మాట అని చెప్పిన మనం చేయాల్సిందే చేసాం అంతకుమించి ఏమీ చేయలేదు అంతకుమించి ఏం చేసాం ఏమి చేయలేం ఆ రక్తానికి నువ్వు ఏ కొలత ఇవ్వగలవు ఆయన త్యాగానికి ఏ తూకం ఇవ్వగలవు ఏమీ ఇవ్వలేం ఏమి చేయలేదు విలువ ఎరిగిన వారు నేను చెప్తున్నాను ఆయన పనిలో ఏం జరిగినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా అనారోగ్యం వచ్చినా నాన్న వారు మనల్ని విడిచిపోయినా ఏమైపోయినా నిజమైన దాసుడెప్పుడు గుండెల్లో ఎంత బాధ ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా దేవుని పని చేసుకుంటూ అలా వెళ్ళిపోయి ఎంతకాలం మీరు ఇంత చేశారు కదా దేవుని కొరకు మీరేమో నాలుగు మాటలు చెప్తారంటే అతను నోటి నుండి వచ్చే మాట అని చెప్పిన నేను చేయవలసిన పనే చేశాను అంతకుమించి నేనేం చేయలేదు అది నా హక్కు అది దేవుడు నా భుజాల మీద పెట్టిన నా ఆయన భారం అది నాకు భారమేమీ కాదు